కేసు ని క్రాష్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా కేసు అవుతుంది కదా, అప్పుడు మీరు చెప్పిన లాజిక్ లోనే ముందుకు వస్తాయి. ఈరోజు రోహిత్ గారు వాదనలో పదాలు ఎలా వాడినా నేనున్నంత మేరకు ఆయన స్పష్టంగా వాడింది ఏంటంటే, నిజాయితీతో కూడుకున్న అధికారులు విధి నిర్వహణ చేసే తప్పులు వచ్చే వ్యవహారాల్లో రిలీఫ్ కోసము సెక్యూరిటీ కోసం వచ్చిన తప్ప అవినీతి పనులకు కాదు అన్నాడు. దాని వాదన అదే కదా, జడ్జి కోర్టు కూడా అదే అంటుంది, యాక్సెప్ట్ చేసింది కోర్టు. కాబట్టి ఎట్లా ఇంటర్ప్రిటేషన్ అనేది ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సుప్రీంకోర్టు పక్ష సాధింపులు ఒక ప్రభుత్వం అయిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫీసర్స్ మీద కానీ రాజకీయ నాయకుల మీద కానీ పక్ష సాధింపులు అనేటువంటి యాంగిల్ లోనే సెక్షన్ 72 నా పాయింట్ ఏంటంటే, సుప్రీంకోర్టు అమాయకంగా ఉంటే మన ఆ పదం ఆడొచ్చు లేదు తెలియదు, కానీ రాజకీయాల్లో కక్షాధిపతులు లేకుండా ప్రేమలు ఉంటాయా? సమస్య వచ్చండి వాళ్ళకి రిలీఫ్, వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఉండాలి కదా. రేపు కాబట్టి గవర్నర్ బీజేపీ ఎవరు ఆగుతుంది ఏమవుతుంది దానికి ఎవరేం చేయాలి? ఢిల్లీలో ఏం జరుగుతుంది సార్? మనం పురుషోత్తమ రెడ్డి ఏం జరుగుతుంది ఒప్పించి చేసుకోవాలి. ఇప్పుడు 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 కొట్టేసారి బీజేపీ కొట్టేయాలంటారు, రవిశంకర్ ఒప్పుకోకపోతే ఇప్పుడు మొన్న అమిత్ షాని కలిశారు కాబట్టి కొట్టేసారు. జడ్జి గారు పేరు అడిగారు కాబట్టి కొట్టించేశారు. జడ్జి గారు పేరు అడిగారు, ఏ బెంచ్ లో ఉన్నాను అడిగారు, వివరాలు రాసుకుంటారని చెప్పారు కదా. అయితే అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ దగ్గరికి వస్తాం అన్నమాట కదా. నేను ఇలాగ ఎస్ఓపి గురించి ఎందుకు చెప్పారంటే, అసలు ఎస్ఓపి పాయింట్ హరీష్ సాల్వే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకొచ్చారో, ఆయన ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయనకి అక్కడ ఉపయోగపడే పాయింట్ లేదు. అక్కడ గవర్నర్ అప్రూవల్ అని ఉంటే కొన్ని చూసారా, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది గవర్నర్ అప్రూవల్ కావాలని అని ఉంటే కొన్ని నేను అర్థం చేసుకోగలను. హరీష్ సాల్వే గారు మంచి పాయింట్ పెట్టాడు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది దాని. బట్ అక్కడ డీజీపీ అని ఉంటే హరీష్ సాల్వే గారు ఎందుకు ఉపయోగిస్తే రోతండి గారు ఉపయోగించారు ఆ పాయింట్. ఆ పాయింట్ ఉపయోగిస్తే ఈయన ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నాడు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఉపయోగించారు వాళ్ళు? వాళ్ళు పొరపాటున చేసినా వీళ్ళకి ఆ ఆయుధం కదా సిఐడి, వాళ్ళకి దాన్ని పట్టుకోలేకపోయారు కదా సిఐడి. రోహిత్కి అయితే పట్టుకోలేదు కదా ఆ పాయింట్. రైట్. తాజా విజయనగరం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హనుమంత్ రెడ్డి గారు అధికార ప్రతినిధి. హనుమంత్ రెడ్డి గారు